హే ఎవ్రీవన్, ఈరోజు మనం రియాక్ట్ చేసేలోని ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ మనం ఎందుకోసం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటామంటే, యూజర్ దగ్గర నుంచి తీసుకున్న డేటాని ప్రాపర్గా హ్యాండిల్ చేసి ఒక వేరియబుల్ అసైన్ చేసుకోవడం కోసం ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, ఆల్ రైట్. సో నేను మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా నేను హ్యాండ్స్ ఆన్ చేసి చూపిస్తాను. బట్ ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, నేను ఈ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో ఒక యూజ్ స్టేట్ అయిన హుక్ని అయితే యూజ్ చేస్తాను. ఎందుకంటే యూజర్ ప్రొవైడ్ చేసిన వాల్యూని ఒక వేరియబుల్ అయితే అసైన్ చేసుకోవాలి కదా, దానికోసం యూజ్ స్టేట్ అయిన ఒక హుక్ని అయితే యూజ్ చేస్తాను. సో మీకు ఆ యూజ్ స్టేట్ అయిన హుక్ మీద ఐడియా లేకపోతే నేను దాని గురించి ప్రీవియస్ వీడియోస్ అయితే చేస్తాను, దాని ఒకసారి చూడండి. సో మీరు దాన్ని చూసినట్లయితే నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోయే కాన్సెప్ట్ చాలా ఈజీగా అండర్స్టాండ్ అయిపోతుంది అన్నట్టు. ఓకే, ఆల్ రైట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. నేను ఆల్రెడీ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ అయితే క్రియేట్ చేశాను గాయస్. ఈ రియాక్ట్ ప్రాజెక్ట్లో యాప్ డాట్ జేఎస్ అనేది మెయిన్ ఫైల్ మనకు తెలిసిందే కదా. సో ఈ యాప్ డాట్ జేఎస్లో ముందే కంటెంట్ మొత్తం రిమూవ్ చేసి జస్ట్ ఒక యారో ఫంక్షన్ డిక్లేర్ చేశాను. ఆ యారో ఫంక్షన్ నుంచి హలో వరల్డ్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, ఆల్రెడీ సర్వర్ అప్ అండ్ రన్నింగ్లో ఉంది. ఐమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్, ఐమ్ రిఫ్రెషింగ్ యాజ్ వెల్. ఓకే, హలో వరల్డ్, నథింగ్ వార్నింగ్స్, నథింగ్ ఎర్రర్స్. ఓకే, ఇప్పుడు నేను యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలనుకుంటే డెఫినెట్గా నేను ఇన్పుట్ అనే వేరే ట్యాగ్ని అయితే యూజ్ చేసుకోవాలి. అండ్ ద టైప్ విల్ బి టెక్స్ట్ అండ్ ద ప్లేస్ హోల్డర్ ఈజ్ లైక్ యూజర్ నేమ్. ఓకే, చాలా సింపుల్ గాయస్. ఐమ్ సేవింగ్ ఫైల్, ఐమ్ గెటింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఇన్పుట్ ఫీల్డ్ టైప్ చేసే వాల్యూస్నన్నీ ప్రాపర్గా హ్యాండిల్ చేసి దాని యొక్క వేరియబుల్లోకి అసైన్ చేసుకోవాలి. ఓకేనా, అదే మన యొక్క ఆన్ చేంజ్ యొక్క ఈవెంట్ హ్యాండ్లర్, ఐ మీన్ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ యొక్క స్పెషలైజ్డ్ ఫంక్షనాలిటీ కదా. ఓకే, సో మనం ఇప్పుడు ఒక వేరియబుల్ అసైన్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలి, ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసుకోవాలి కదా. దానికోసం నేను ఇందాకే చెప్పాను, యూజ్ స్టేట్ అనే ఒక వేరియబుల్, యూజ్ స్టేట్ అనే ఒక హుక్ని అయితే యూజ్ చేస్తాననేసి. యూజింగ్ ద సేమ్ యూజ్ స్టేట్ హుక్, సో నేను ఇప్పుడు జస్ట్ సింపుల్గా యూజ్ స్టేట్ హుక్ యూజ్ చేసి ఒక యూజర్ అనే వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. ఆ వేరియబుల్కి ఒక ఎంప్టీ స్ట్రింగ్ అనేది అసైన్ చేసుకున్నాను. ఓకేనా, సో ఈ సెట్ యూజర్ అనేది దానికోసం అంటే ఫర్ రీసెట్టింగ్ ద యూజర్ వేరియబుల్ వాల్యూ. ఓకే, మీకు యూజ్ స్టేట్ అనే హుక్ గురించి ఐడియా ఉంటే ఇది చాలా ఈజీగా ఈ పార్టీకి అర్థమైపోయి ఉంటుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు మనం వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. సో ఇప్పుడు ఈ వేరియబుల్, ఐ మీన్ ఈ ఇన్పుట్ ఫీల్డ్ టైప్ చేసే ప్రతి వాల్యూ ఈ వేరియబుల్కి అసైన్ అవ్వాలంటే మనం ఈ వేరియబుల్ని ఇక్కడ యూజ్ చేయాలి కదా ఖచ్చితంగా. సో ఐఎమ్ యూజింగ్ దట్. సో ఎలా అంటే వాల్యూ యూజర్ అండ్ ద నేమ్ యాజ్ వెల్ ఈజ్ యూజర్. ఓకే, చాలా సింపుల్గా అసైన్ అయితే చూసేస్తున్నాను ఇప్పటికీ. అండ్ దెన్ ఇప్పుడు మనం ఇందులో టైప్ చేసే ప్రతి వాల్యూని ప్రాపర్గా హ్యాండిల్ చేయాలి కదా. సో మనం యూజ్ అయితే చేస్తాం, లైక్ దీంట్లో ఉన్న వాల్యూనే, ఐ మీన్ మనం దీంట్లో ఎంటర్ చేసే వాల్యూనే దీనికి అసైన్ అవ్వాలని చెప్పేస్తాం. బట్ ఎంటర్ చేసేటప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి ఆ ఈవెంట్ని. ఓకేనా, ఆ ఈవెంట్ని హ్యాండిల్ చేయాలంటే మనం ఆన్ చేంజ్ అనేది డెఫినెట్గా యూజ్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ని యూజ్ చేయాలనుకుంటే ఐఎమ్ యూజింగ్ అన్ ఆన్ చేంజ్. సో ఇందులో ఒక ఫంక్షన్ అనేది మనం సెండ్ చేయాలి. ఓకేనా, అది ఏ ఫంక్షన్ అంటే ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ని హ్యాండిల్ చేసే ఫంక్షన్. సో ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాను హ్యాండ్లర్ అని. సో ఐఎమ్ టేకింగ్ అన్ ఎవ్రీ ఈవెంట్, ఒక్కొక్క ఈవెంట్ని ప్రాపర్గా తీసుకున్నాను. అంటే ఈవెంట్ మీన్స్ మనం టైప్ చేసే ప్రతి చేంజెస్. ఓకేనా, ఆ టైప్ చేసే ప్రతి చేంజెస్ని ఆ ఈవెంట్ టార్గెటెడ్ వాల్యూని నేను డైరెక్ట్గా యూజర్కి అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. ఓకే, సో దీనికి మీనింగ్ ఏంటంటే ఈ డాట్ టార్గెట్ డాట్ వాల్యూ, దానికి మీనింగ్ ఏంటంటే మనం టైప్ చేసే ప్రతి ఈవెంట్ని డైరెక్ట్గా దాని యొక్క వాల్యూ అనేది ఈ యూజర్ అనే ఒక వేరియబుల్కి అసైన్ అయ్యేటట్టు మనం చేస్తున్నాం. దేని ద్వారా? సెట్ యూజర్ అనే వేరియబుల్ ద్వారా. ఓకే, ఆల్రైట్. సో అప్పుడు మనం ఆన్ చేంజ్లో ఏం యూజ్ చేయాలి, డైరెక్ట్గా ఈ ఈవెంట్ హ్యాండ్లర్ ఫంక్షన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకే, దట్స్ ఇట్. ఇలాగ ఈ విధంగానే ఒక ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు నేను సేవ్ చేసిన తర్వాత బ్రౌజర్లోకి వెళ్ళి నేను ఏ వాల్యూ టైప్ చేస్తున్నా ఇక్కడ ఆ వాల్యూ అనేది నాకు ఇక్కడ యూజర్ అనే వేరియబుల్కి అసైన్ అవుతూ ఉంటుంది. ఓకేనా, సో అది ఎలా నేను కన్ఫర్మ్ చేసుకోవాలనుకుంటే నేను డైరెక్ట్గా ఆ యూజర్ అనే వేరియబుల్ని కింద కావాలంటే మీకు ఒకసారి ప్రింట్ చేసి చూపిస్తాను, మీకు దీనికి అండర్స్టాండ్ అవుతుంది. చూడండి, ఐఎమ్ యూజింగ్ జస్ట్ యూజర్, యూజర్ అనే వేరియబుల్ మాత్రమే యూజ్ చేస్తాను. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, నేను టైప్ చేసే ప్రతి వాల్యూ దేనికి రిఫ్లెక్ట్ అవుతుంది, ఇక్కడ ఉండే యూజర్ అనే వేరియబుల్కి, దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఒక ఆన్ చేంజ్ హ్యాండ్లర్. ఓకే, ఇప్పుడు నేను సేవ్ చేసి టైప్ చేస్తాను అనుకోండి, ఈ ఇన్పుట్ ఫీల్డ్లో ప్రతి వాల్యూని ప్రాపర్గా హ్యాండిల్ చేసి సెట్ యూజర్ ద్వారా యూజర్ అనే వేరియబుల్కి మన డేటా అనేది ప్రాపర్గా రీసెట్ అవుతూ ఉంటుంది. ఓకే, ఐఎమ్ గోయింగ్ బ్యాక్ టు ద బ్రౌజర్. చూసారుగా, చాలా సింపుల్. ఇక్కడ నేను టైప్ చేసే ప్రతి వాల్యూ అనేది నా యొక్క పర్టికులర్ యూజ్ స్టేట్ హుక్ ద్వారా ఆ వేరియబుల్కి అసైన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఆల్ రైట్ గైస్, ఈ పార్టీగా మీకు ఈ వీడియో చాలా క్లియర్గా అండర్స్టాండ్ అయిపోయి ఉండాలి ఆన్ చేంజ్ ఈవెంట్ హ్యాండ్లర్ మనం ఎందుకోసం యూజ్ చేస్తామనేది. సీ యూ ఇన్ అ బెటర్ వీడియో గైస్, సీ యూ దెన్, బై బై.